ప్రతిపక్షంలున్నా విపక్షంలున్నా స్వపక్షంలున్నా ప్రజల సంక్షేమం కోసం ఒక బాధ్యత ఉన్న ప్రజా ప్రతినిధిగా మరి వివరించిన తప్ప ఒక కక్షపూరితగను నేను వివరించలేను ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు వారి ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి ప్రజాస్వామ్యంలో గెలుపోటం సహజం అందుకే ప్రజాస్వామ్యంలో మన ప్రజలు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నేను మా పార్టీ నాయకులందరూ కూడా గౌరవిస్తూ మరి నేను ఈ 10 ఏళ్ల హయాంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొచ్చి అది మున్సిపల్ అనుకోండి వెల్ఫేర్ స్కీమ్స్ అనుకోండి ఆర్ఎన్బి అనుకోండి ఎడ్యుకేషన్ అనుకోండి బీసీ వెల్ఫేర్ అనుకోండి రెవెన్యూ అనుకోండి ఫిషరీస్ అనుకోండి ఆర్టికల్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు వేలాది కోట్లు నిధులు తీసుకురావడం జరిగింది అవి కొన్ని పూర్తయినాయి కొన్ని పూర్తి కాలేదు కొన్ని పూర్తయ్యే దశలు ఉన్నాయి కొన్ని ప్రారంభించే దశలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజా అవసరాల కోసం మరి నేను 10 ఏళ్ల నుంచి నా 15 ఏళ్ల పోరాట ఫలితంగా ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది నిస్వార్థంగా నిజాయితీ నిబద్ధతతోని పని చేయడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తి చేసి అర్హులైన వారికే అందించే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేయాలని గతంలో ఇప్పుడు రాబోయే రోజులలో నేను ఒక బాధ్యత యుతంగా ఒక ప్రజాప్రతినిధిగా వివరించిన అది కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే పార్లమెంట్ సెక్రటరీ చీఫ్ విప్ వారు కూడా అదే తీరుగా వివరించిన ఇప్పుడు ఒక బాధ్యత పౌరునిగా మాజీ ప్రజాప్రతినిధిగా నా వంతు ఈ నగర ప్రజల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసము ఒకవేళ నా సూచనలు సలహాలు కావాలన్నా వారికి అందజేస్తా అభివృద్ధికి సహకరిస్తా ఒకవేళ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే ప్రజల పక్షాన ఉండి పోరాడతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇది ఇంకా సమయం ఉంది క్షుణ్ణంగా వారి కార్యక్రమాలను వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మరొక్కసారి చెప్తున్నా నా సూచనలు సలహాలు ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా అందజేస్తా అభివృద్ధికి సహకరిస్తా ఒకవేళ లేకున్నా కూడా ఒకవేళ వాళ్ళు ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడడం ఇంకేమైనా చేస్తే ఇది సమయం కాదు సందర్భం కాదు అది ప్రస్తావన తీయటం భావ్యం కూడా కాదని నేను భావిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా చాలా సమయం ఉంది ఎట్టి పరిస్థితులలో నేను ప్రజల మధ్యలోనే ఉంటా ప్రజా అవసరాలను గుర్తిస్తా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తా లేక అవసరమైనప్పుడు మా పార్టీ ద్వారా అధికారులకు తెలియజేస్తా ఇంకేమైనా అవసరం ఉంటే మా రాష్ట్ర పార్టీ శాసనసభ్యుల ద్వారా కూడా